ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ప్రశ్నలతో జగన్ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. ఏపీలో టికెట్ రేట్లు తగ్గిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి జగన్ సర్కార్ పై వర్మ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాడు. సినిమా నచ్చకపోతే ప్రేక్షకులు తిరిగి డబ్బులు చెల్లిస్తారా అని ఏపీ మంత్రులు అంటున్నారని, మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, తనకు వైసీపీ ప్రభుత్వం నచ్చలేదని చెప్తే మీరు అధికారం నుంచి దిగిపోతారా అని ఆర్జీవి నేరుగా ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వానికి ఇవే నా ప్రశ్నలంటూ వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఆర్జీకి వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలినని కౌంటర్ ఇచ్చారు. టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కామెంట్స్ పై ఆయన తీవ్రంగా స్పందించారు. రామ్ గోపాల్ వర్మను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలినని తేల్చి చెప్పారు. పక్క రాష్ట్రాల్లో ఉండి ఆంధ్ర గురించి రామ్ గోపాల్ వర్మ ఏమైనా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండే వారని తాము అసలు పట్టించుకోమని వ్యాఖ్యానించారు. సినిమా టికెట్లపై మా వైఖరి ఒక్కటేదంటూ మంత్రి కొడాలినని కుండ బద్దలు కొట్టేశారు. కాగా జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్న ఆర్జీవీ మెగా ఫ్యామిలీ నుంచి సైతం మద్దతు లభించింది. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంబంధించి రామ్ గోపాల్ వర్మకి ప్రముఖ నటుడు మెగా బ్రదర్ మద్దతు పలికారు. ఏపీ మంత్రి పేర్నేన్నాని ఆర్జీవీ 10 ప్రశ్నలతో కూడిన వీడియోను ట్వీట్ చేశారు. అయితే దీన్ని నాగబాబు రీట్వీట్ చేస్తూ మీరు చెప్పింది అక్షరాల నిజమన్నారు. అంతేకాక తాను అడుగుదామనుకున్న ప్రశ్నలే ఆర్జీవీ అడిగారంటూ నాగబాబు వెల్లడించారు. వెంటనే నాగబాబుకు ఆర్జీవీ ధన్యవాదాలు తెలిపారు. ఇక దీంతో ఆర్జీవీ వ్యవహారం ఏపీ హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.